ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 68 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో 10 మందికి కోయంబేడు కాంటాక్ట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా ఏపీలో 2407 కు పెరిగాయి. ఇప్పటిదాకా 1639 మంది డిశ్చార్జ్ అయ్యాయి. 715 మందికి చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నడి తెలుసుకున్నారు. రామారావు చెప్పండి, చూస్తూ ఉంటే రోజు రోజుకి ఏపీలో కేసులు పెరుగుతున్నాయి, కొత్త కేసుల్లో కోయంబేడు లింకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది, ఎలా చూడాలి? కళ్యాణి, ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ డిజిట్ కి ఏ రోజు కూడా తగ్గట్లేదు. ఈ రోజు మళ్ళీ 68 కేసులు నమోదయ్యాయి. పైగా మరొకరు కర్నూలులో ఒకరు మరణించడంతో మరణించిన వారి సంఖ్య కూడా 53 చేరింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన కేసుల్లో కూడా మొత్తం 10 కేసులు కోయంబేడు ఎఫెక్ట్ తో వచ్చినవి. చిత్తూరులో 6, నెల్లూరులో 4 కోయంబేడు కారణంగా వచ్చాయి అని చెప్పి అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వలస కార్మికులు దాదాపుగా 153 మందికి పాజిటివ్ సోకగా, ఇందులో యాక్టివ్ కేసెస్ అంటే ఈ రోజు వరకు కూడా ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో 128 మంది ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు 101 మంది ఉన్నారు, గుజరాత్ నుంచి 26, అదేవిధంగా రాజస్థాన్ నుంచి 11 మంది కూడా ఉన్నారు. ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో టెస్టులు కూడా తాము ఎక్కువ చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఈ రోజు వరకు కూడా మొత్తం 2407 కేసులు నమోదు కాగా 1639 మంది నేటి వరకు డిశ్చార్జ్ అయ్యారు, 53 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు అయితే మాత్రం అంటే గడిచిన 24 గంటల్లో 9159 శాంపుల్స్ ను పరీక్షిస్తే 68 మందికి పాజిటివ్ గా నిర్ధారించాము అని చెప్పి నిర్ధారణ అయింది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ నిన్న ఒక్కరోజే 43 మంది డిశ్చార్జ్ అయ్యారని కూడా ప్రభుత్వం చెబుతుంది. కళ్యాణి, థ్యాంక్ యూ రామారావు. కర్నూలు జిల్లాలో కరోనా ఉధృతికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. వారం 10 రోజుల క్రితం వరకు 10ల సంఖ్యలో నమోదైనటువంటి కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజీజ్ కే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే, ఈ యొక్క మరణాలు పెరగడంతో ఇటు అధికారులు అయితేనేమి ఇటు కరోనా బాధితులు కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 20 మంది కరోనాతో మృతి చెందారు. కర్నూలు నగరంలోనే 8 మంది, నంద్యాలలో ఒకరు, పాండ్యంలో ఒకరు. సో ఈ యొక్క కరోనా మరణాలు కూడా క్రమక్రమంగా పెరగడం వల్ల ఇక అధికారులు కూడా ఏదైతే కరోనా మరణాలకు కూడా ఏదైతే ముఖ్యంగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందినటువంటి వాళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కూడా ఏదైతే అప్రమత్తమై వారికి ఏదైతే ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ పరిస్థితిని కూడా ఏదైతే గమనిస్తూ వారికి ఇంకా మెరుగైన వైద్యం అందించాలని కూడా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ వైద్యులకు సూచించారు. మరోపేదైతే ఈ యొక్క కర్నూలు ఆదోని డివిజన్లో ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నంద్యాలలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఆదోని డివిజన్లో కూడా ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఆదోనిలో ఏదైతే కోయంబేడు మార్కెట్కి వెళ్ళిచ్చినటువంటి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయిన వాళ్ళను గుర్తించే పనిలో ఉన్నప్పటికీ మెడికల్ షాపు నిర్వాహకుని ద్వారా ఇంకా ఎంతమందికి ప్రైమరీ కాంటాక్ట్, అదేవిధంగా సెకండరీ కాంటాక్ట్ అయినారు. సో వాళ్ళను ట్రెస్ చేసే పనిలో కూడా వైద్య సిబ్బంది ఉన్నారు. అయితే ఈ యొక్క మెడికల్ షాప్ కూడా 100ల సంఖ్యలో ఈ యొక్క ఏదైతే ఈ రోగులు వచ్చి ఈ మెడికల్ షాపులో ఉన్నటువంటి ఈ యొక్క మందులను తీసుకొని కొనుగోలు చేసినట్లుగా అయితే వైద్య సిబ్బంది కూడా గుర్తించారు. సో వాళ్ళను అయితే అక్కడ వివరాలు ఏవి లేకపోవడంతో సో వాళ్ళను గుర్తించడం కూడా అధికారులకు చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితులు. అయితే ఈ యొక్క లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వాహనాల రద్దీ కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అదేవిధంగా ఆదోని, ఎమ్మిగనూరు పట్టణ ప్రాంతాల్లో కూడా యొక్క వాహనాల రద్దీ కూడా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరోవైపు అయితే ఈ మార్కెట్ల దగ్గర కూడా గుంపులు గుంపులుగా ఇక పబ్లిక్ కూడా అయితే నిత్యావసర వస్తారులకైంది. అదేవిధంగా
కూరగాయలు కొనుగోలేందుకు కూడా భారీగా గుంపులు గుంపులుగా వస్తున్నంతో ముఖ్యంగా కోయంబేడు మార్కెట్ లో సంఘటన మరొకముందే ఇక్కడ ఏదైనా పరిస్థితులు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితుల్లో సో అధికారులు ఈ మార్కెట్ల దగ్గర కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి కరోనాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఎంతైనా ఉంది అయితే ఈ కరోనా నియంత్రణ చర్యల భాగంగా మరోవైపు ఈ కేంద్ర కమిటీ కేంద్ర వైద్య బృందం కూడా జిల్లా వ్యాప్తంగా ఏదైతే పర్యటిస్తుంది ముఖ్యంగా ఏదైతే టెంపుల్స్ అదే విధంగా టూరిజం ప్రాంతాల్లో సందర్శించి అయితే సలహాలు సూచనలు కూడా చేసినట్టు సమాచారం అందుతుంది మరోవైపు అయితే ఈ యొక్క కరోనా నానాటికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆదోని డివిజన్ పై కూడా జిల్లా అధికారులు కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఓటు హైదరాబాద్ స్టూడియో